అందరం కూడా ప్రయత్నం చేసి మంచి మంచి కంపెనీలను తీసుకొని వచ్చి ఉద్యోగం ఇవ్వడం అనేది జరిగింది. మా మొత్తం కెపాసిటీ 750 ఉంటే దాదాపుగా 280 మంది పిల్లలకి ఆల్రెడీ కాల్ లెటర్స్ వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి నిన్న మేము ఐటీ టవర్ ప్రారంభించుకోవడం జరిగింది. అది చూసి ఉలిక్కిపడ్డటువంటి ప్రతిపక్షాలు ఒక పక్క బీజేపీ కావచ్చు, ఇంకో పక్క కాంగ్రెస్ కావచ్చు. అంటే కాంగ్రెస్ నుండి మా దగ్గర పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, మధు యాష్కి గారు ఉన్నారు. వాళ్ళు అక్కసను వెలగక్కిరు. ఇంకొక పక్క మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఉన్నారు. వారు కూడా అలవాటు ప్రకారంగా అవాకులు చెవాకులు అత్యంత దారుణంగా నిన్న మాట్లాడడం జరిగింది. వారు ఏమంటారంటే 280 మందికి ఉద్యోగాలు ఇస్తే ఏమవుతుంది, ఎందుకోసం ఇచ్చారు 280 మందికి? ఇంకా ఎంత అవహేళనగా మాట్లాడతారంటే నా పార్లమెంట్ ఆఫీసులో 20 మంది ఉన్నారు ఉద్యోగాలు చేసేటోళ్ళు అంటారు. మేము జీతగాళ్ళ గురించి మాట్లాడతలేము, ఉద్యోగాల గురించి, వ్యాపారాలను క్రియేట్ చేయగలిగేటటువంటి స్తోమత ఉండేటటువంటి వ్యక్తుల్ని తయారు చేయడం కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఐటీ టవర్స్ నిజామాబాద్లో వచ్చిందంటే నిజామాబాద్ యువతకు ఒక కొత్త ఉత్సాహం వచ్చింది, ఒక కొత్త ఉత్తేజం, ఒక యాస్పిరేషన్, దాంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఇవాళ బీజేపీ MP అరవింద్ గారు ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇక అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీకు తెలుసు. నేను జనరల్గా ఆయన మాట్లాడిన దానికి రిప్లై ఇవ్వను, కానీ ఇవాళ ఒక రెండు విషయాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మరి ఇవన్నిట్లో ఏముందండి బీజేపీ కాంట్రిబ్యూషన్? జీరో, సున్నా కాంట్రిబ్యూషన్ బీజేపీది. ఓ పెన్షన్లని కాంట్రిబ్యూషన్ ఉండదు, ఓ రైతు బంధులని కాంట్రిబ్యూషన్ ఉండదు, ఒక రైతు బీమాలని కాంట్రిబ్యూషన్ ఉండదు, రుణమాఫీలని కాంట్రిబ్యూషన్ ఉండదు, ధాన్య సేకరణ పార్లమెంట్లో మాట్లాడి ధాన్యాన్ని తీసుకోవాల్సిన ఎంపీలు అవి మాట్లాడకుండా పాలిటిక్స్ మాట్లాడతారు. ఒక్కసారైనా మా నిజామాబాద్ MP పార్లమెంట్లో గలమెత్తి మా నిజామాబాద్కి ఇది కావాలని అడిగిన దాఖలా ఉందా? ఒక్కసారైనా కనీసం మాట్లాడినవా? ఒక్కసారైనా తెలంగాణ హక్కుల గురించి మాట్లాడినరా బీజేపీ ఎంపీలు? ఇవాళ ఐటీ టవర్స్ వస్తే, రూరల్ జిల్లాలకు ఉద్యోగాలు వస్తే, పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఎందుకంత అక్కసు మీకు, ఎందుకంత కడుపుమంట? ఎప్పుడు పిల్లలు మీ వెనకాల జెండాలు పట్టుకొని జైగొట్టుకుంటా తిరగన్నా? ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడతారు? అది కూడా అత్యున్నత స్థానంలో నిలబడి పార్లమెంట్లో కోట్ల మందిలో ఒకరికి అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు అవకాశంతో ఏం చేయాలి? ప్రజల కోసం వాడాలి, మన ప్రాంతం కోసం వాడాలి, మన రాష్ట్రం కోసం వాడాలి. ఒక మంచి మాట మాట్లాడు, ఒక మంచి విషయం చెప్పు, ఒక సాధించుకరా మంచి ప్రాజెక్టు. ఏం తీసుకొచ్చిండ్రు బీజేపీ ఎంపీలు ఇన్ని రోజులు ఉంటే? ఒక్కరు కూడా మాట విప్పరు, పెదవి విప్పి మాట్లాడింది లేదు పార్లమెంట్లో. మా MP గారు ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఏమైంది, నువ్వెక్కడ పోటీ చేస్తావు, నేను ఎక్కడ పోటీ చేస్తా? మా MP గారికి ఒక అలవాటు ఉంది పాపం. నిజామాబాద్ పార్లమెంట్లో 7 సెగ్మెంట్లు ఉంటే ప్రతి సెగ్మెంట్లో వాళ్ళ పార్టీలో ముగ్గురిని మొదలు పెడతాడు. ఆయన అందరితో పైసలు ఖర్చు పెట్టిస్తాడు, అందరినీ ముంచుతాడు. నీకు టికెట్ అని చెప్పి మొన్న వాళ్ళందరూ కలిసిపోయి దాడి చేసిరు ఆయన మీద ఆఫీస్లో. ఒక పక్క ప్రజలను మోసం చేస్తాడు, ఇంకో పక్క వాళ్ళ సొంత పార్టీ నాయకులను మోసం చేస్తాడు. ఇవాళ నాట కొత్తగా మొదలుపెట్టిన ఆయన భయపడ్డాడు. నేను ఇదివరకు చెప్పిన కదా, మీ అందరు సాక్షిగానే చెప్పిన, అరవింద్ నువ్వు ఎక్కడ నిలబడ్డా వచ్చి నిన్ను వెంటబడి ఓడిస్తా అని చెప్పిన నేను. ఆయన ఎమ్మెల్యే పోతా అని ఇప్పుడు చెప్తున్నాడు కదా, నేను ఎంపీకి పోను, ఎమ్మెల్యే పోతా, పారిపోతా కోరుట్లకి అని చెప్తున్నాడట. నేను ఎక్కడుకోని బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్కి వస్తా, ఖచ్చితంగా గెలుస్తా, నాది నిజామాబాద్, నా సొంత ఊరు, నా అత్తగారు. నేను చెప్పినా, నేను బతికున్నా చచ్చిపోయినా రేపు నాకు అట్టగాలేదు కూడా నిజామాబాద్లే ఉంటుంది. ఖచ్చితంగా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తా పార్లమెంట్, నేను పారిపోయేది కాదు. నువ్వే కోరుట్ల పోతా, అటు పోతా, ఇటు పోతా, ఎంపీకి గెలిచేది లేదు అని అనుకుంటున్నావట. కోరుట్ల పో, పర్వాలే, అక్కడ కూడా చోడిస్తాను నేను. నువ్వు ఎక్కడికన్నా పో, ఎమ్మెల్యే పోతావా, సర్పంచ్ పోటీ చేస్తావా, ఎంపీటీసీ చేస్తావా, ఫస్ట్ వాగడం తగ్గించుకొని తెలంగాణకి ఏం అడగాలి, ఎట్లా అడగాలి పార్లమెంట్లో అది నేర్చుకోండి. దయచేసి కొద్దిగా మర్యాద నేర్చుకోండి. ప్రశాంత్ రెడ్డి తింటున్న తిండి, కట్టుకుంటున్న గుడ్డ, వాళ్ళ బంధువులు సంపాదించిన 100 కోట్లు, ఆయన నియోజకవర్గంలో కట్టుకున్న బ్రిడ్జులు, రోడ్డులు, చెక్ డ్యాములు అన్నిటికి కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులే. ప్రశాంత్ రెడ్డి నీకంటే తెలివి ఎక్కువ ఇందూరు ప్రజలకున్నది. ఇందూరు ప్రజల నీకు జాంపండు ఏందో తెలియదు. జాంపండుని కష్టడాపిల్ అన్నోడిని, నీయాసుంటోడిని ఒక మంత్రిగా ఉంచటము అదో సిగ్గుచేటు. నువ్వు చేస్తున్న దౌర్జన్యము, నువ్వు చేస్తున్న గంజాయి దందా, నువ్వు మీ అక్కనో చెల్లెను ఏమవుతుందో కవిత, మీరు చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ చూసే ఇందూరు ప్రజలు మీ అక్కని ఎడ కూసబెట్టాలని అక్కడ కూసబెట్టిర్రు. నీకు అంతగానో మీ అక్క మీద భరోసా ఉంటే మళ్ళీ నిలవడమనే చెప్తున్నాం కదా, మళ్ళీ నిలవడమే చెప్తున్నాం. ఈసారి మూడో స్థానానికి పోతుంది, ఈసారి మూడో స్థానానికి పోతుంది కవిత. ఈయననేమో ఆమెను పోగొడుతున్నాడు, ఆమెనేమో కాంగ్రెస్ అభ్యర్థిని పోగొడుతున్నది. ప్రశాంత్ రెడ్డి ముఖం మాడిపోతున్నది, అలా బాపు బిడ్డే అని ఈయన పోగొడుతున్నాడు, ఆమెనేమో అవతల క్యాండిడేట్ని పోగొడుతున్నది. ఈ ప్రశాంత్ రెడ్డి తల ఎడ పెట్టుకోవాలని నాకు అర్థమవుతలేదు. మీ అందరి సమయం అయిపోయిందయా, నువ్వు కూడా ఓడిపోయే సమయం వచ్చింది. బాల్కొండ ప్రజలు కూడా నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు, నువ్వు చేస్తున్న అవినీతి, నువ్వు చేస్తున్న గంజాయి దందా, మొన్న మాట్లాడుకుంటా పసుపుబోడను మళ్ళా 14-15 వేలు వలుకుతున్నది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ గురించి, పసుపు గురించి మోడీ గ్రీస్లో మాట్లాడిండు, ఎట్లా పెంచుతున్నామో క్లస్టర్స్గా. ఆయన పక్క నియోజకవర్గం సర్పంచ్ ఒక పేరు తీసుకోను, వాళ్ళ ఎఫ్పిఓ పెట్టుకొని 3 కోట్ల రూపాయల ప్రాసెసింగ్ యూనిట్ క్లస్టర్స్ కింద తెచ్చుకున్నాడు. ఆయన నియోజకవర్గం మెండోరాలో ఎఫ్పిఓ పెట్టుకొని కేంద్రం నుంచి బ్రహ్మాండంగా చేసుకొని కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ చేసుకొని వాళ్ళు అవార్డు సంపాదించుకుంటున్నారు. నువ్వు గాడిదలు కాసినావు ప్రశాంత్ రెడ్డి. ఒక్క పసుపు రైతుకు నువ్వు చేసిన సహాయం చెప్పవే, నువ్వు చేసిన సిగ్గుతోటి నువ్వు ఏ బాయి చూసుకొని అలా దుంకి సావాలే తప్ప. నీ నియోజకవర్గంలో పసుపు అత్యధికంగా వండుతుంది, నువ్వు పసుపు రైతుకి ₹1 సహాయం చేసినావా? వాళ్ళకి ధరలు తక్కువ ఉన్నప్పుడు ఎంఐఎస్ పథకం కింద ప్రపోజల్ పెట్టవయా, పైసలు ఇప్పిస్తామంటే పెట్టినవా? మీ అక్క 0 టార్పాలిన్లు ఇచ్చింది, 0. మీ కవిత గారు 0 టార్పాలిన్లు ఇచ్చారు, మేము 20,000 ఇచ్చినాము. మీ కవిత గారు మొత్తం 5 సంవత్సరాలు ఎంపీ ఉంటే 10, 12, 14 బాయిలర్లు పాలిషర్లు ఇచ్చింది. మేము 100, 400, 500 ఇచ్చినాం ఇప్పటిదాకా, ఇంకా ఇస్తాము. మేము పసుపు రేట్లు పెరిగేటట్టు కింద మీద పడ్డాము, ఇంపోర్ట్లు తగ్గించినాము, ఎక్స్పోర్ట్లు పెంచినాము, రెగ్యులర్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీట్లు పెట్టినాము, స్పైసెస్ బోర్డుని యాక్టివేట్ చేసినాము. ఇడ రైతులకి క్లస్టర్ల కింద కోట్లాది రూపాయలు రుణాలు ఇస్తున్నాము, వేర్ హౌజులు కడతానికి, కోల్డ్ స్టోరేజ్లు కడతానికి రుణాలు ఇస్తున్నాము. నవార్డ్ నుంచి ఎఫ్పిఓలు ఫామ్ చేసి వాళ్ళని బలపరుస్తున్నాము. నువ్వు నీ జిల్లాకు ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ తెచ్చినావా అనే ఉన్నోని కూడా సావా కొడుతున్నారంట, ఏది అగ్రి బేస్డ్ ఎస్సీజెడ్ ఉన్నోళ్ళని. కమిషన్లు కావాలంటే కమిషన్లు కాదు, పర్సంటేజ్లు కావాలంట ఫ్యాక్టరీ వస్తే. అది ఈ లక్క చేసిన డెవలప్మెంట్. ఎవడన్నా ఫ్యాక్టరీ పెడతా అని వస్తే నాకు ఎంత పర్సెంటేజ్ అని అడుగుతాడట ఫస్ట్. ఒక్కటి వచ్చిందా? ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందా? మీ అక్క భయానికి వస్తలేదు, అక్కనో చెల్లనో వస్తలేరు, దడుచుకుంటున్నారు. మీరు ఎంత దౌర్జన్యం చేస్తారు, ఇంకా గరీబోళ్ళది ఎంతగానో రక్తం పీలుస్తారు. లిమిట్ లేకుండా అయిపోయింది. ఎన్ని కొట్టకపోయింది నీ జాగల చెక్ డ్యాములు, నీ చుట్టం కడితే క్వాలిటీ లేకుండా ఎన్ని అబద్దాలు చెప్పుకొని బ్రిడ్జిలు కట్టుకున్నావు సిగ్గు లేకుండా. మళ్ళా మొన్న ఒప్పుకున్నావు కదా, మొన్నటిదాకా నేను ప్రూవ్ చేసేదాకా ₹1 రాలే అంటాడు. మళ్ళీ నేను మొత్తం ఉన్నది ఉన్నట్టు బట్టబయలు చేస్తే మేము ప్రపోజల్ పెడితే ఇచ్చిండ్రు అని ఒప్పుకుంటున్నాడు. కొద్దిగా నోటికి అన్నం తింటున్నావా, ఏం తింటున్నావా ఆలోచన చేసుకోవాలి ప్రశాంత్ రెడ్డి.